గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆచార్య దేవోభవ, అమ్మ నాన్న తర్వాత మనతో ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా సరే వాళ్ళ పిల్లల కంటే బాగా మనల్ని చూసుకుంటూ మనం సక్సెస్ అయితే సంతోషపడేది ఎవరు అంటే మీ గురువులు మాత్రమే. గురువుని మించిన దేవుడే లేడు నన్ను అడిగితే. రోజు 45 మినిట్స్ క్లాస్ చెప్పాలంటే ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో తెలుసా మిత్రమా? 10 కిలోమీటర్ నడిస్తే ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో అంత ఎనర్జీ ఖర్చు అవుతుంది. మీకోసం ప్రతిరోజు 100 కిలోమీటర్లు నడుస్తూ వాళ్ళ నాలెడ్జ్ని మీకు అందిస్తున్నటువంటి ప్రతి గురువు కూడా దేవునితో సమానం. బాస్ ఆచార్య దేవోభవ. చాలామంది పిల్లలు నాకు మస్తు టాలెంట్ ఉంది సార్ అని చెప్పి సార్లను వాడు వీడు అంటారు. సార్లకు రెస్పెక్ట్ ఇవ్వరు. నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎక్కడికి వెళ్ళి వచ్చింది బాస్? పైకి వెళ్ళి ఊడిపడ్డావా నువ్వేమన్నా? మీ గురువులు ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో పుస్తకాల్లో నుంచి నాలెడ్జ్ తీసుకొని దాన్ని అప్లికేషన్ మెథడ్లో నీకు ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో ఆ రకంగా ప్రతిరోజు వాళ్ళు గొంతు తీర్చుకొని 100 గంటలు నీకు చెప్పి ఇక్కడికి పంపించారు కాబట్టి నీకు నాలెడ్జ్ ఉంది తప్ప నువ్వు ఎక్కడి నుంచి తీసుకురాలే? సారీ చెప్పడానికి రాక చాలామంది ఎన్నో బంధాలు పాడు చేసుకుంటున్నారు. ఏమవుతుంది ఒక్క స్టెప్ కిందికి దిగి సారీ సార్, సారీ మేడం, సారీ నాన్న, సారీ అమ్మ చెప్పడం నేర్చుకోండి. సో ఎంతోమంది జీవితంలో గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగినారంటే దానికి ఓన్లీ వన్ రీజన్, వాళ్ళు వెనక ఎవరు ఉన్నారంటే గురువు మాత్రమే ఉన్నాడు. పొద్దున మీరు సక్సెస్ అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇట్లా రోడ్ పని పోతే మీకు గురువు కనబడితే అమ్మ ముందరికెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పాలి చూస్తా అని చెప్పి పక్కకి వెళ్ళి పోయే వాళ్ళు ఉన్నారు. మీ టీచర్ ఎక్కడ కనబడ్డా, భవిష్యత్తులో మీ లెక్చరర్ ఎక్కడ కనబడ్డా, ఒక్క నిమిషం టైం తీసుకొని సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను మీ స్టూడెంట్ సార్, పలానా బ్యాచ్ సార్, ఎందుకంటే ఎంతోమంది చెప్తా ఉంటారు మర్చిపోతారు వాళ్ళు, వాళ్ళకి మనం గుర్తుండము, మనం చేంజ్ అవుతాం, వాళ్ళు అలాగే ఉంటారు. అప్పుడు చెప్పాలి సార్ నేను మీ స్టూడెంట్ని సార్, నేను సక్సెస్ అయినా సార్, పలానా జాబ్ చేస్తున్నంటే వాళ్ళు రియల్గా ఎంత సంతోషపడతారంటే కొన్ని లక్షలు పెడితే కూడా ఆ సంతోషాన్ని నువ్వు కొనలేవు.